నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ అప్డేట్స్ చూద్దాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం కేంద్రంలో 75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వజ్రోత్సవాలను పురస్కరించుకుని 99 టీవీ ప్రోత్సాహంతో శ్రీ హనుమాన్ సేవా సంస్థ కాళేశ్వరం వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ హనుమాన్ సేవా సంస్థ చైర్మన్ జంగసమ్మయ్య వజ్రోత్సవాలను పురస్కరించుకుని గత 8 సంవత్సరాల నుండి కాళేశ్వరంలో అన్నదానం నిర్వహిస్తున్నామన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు మరెన్నో నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ రమేష్, వాసవి క్లబ్ సభ్యులు గారెపల్లి హనుమాన్, దేవాలయ చైర్మన్ కొట్టే శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మొన్న వరద వచ్చి పోతే ఇతక దగ్గరికి పోయి నేను నా అని ఒక గాలి నిండా సమర్పణకు ఇచ్చేసి అదేనంటే నీ కరోనా సమయంలో ఎంతో మంది కరోనాతో చెందితే వాళ్ళను తన సొంత వెహికల్లో తీసుకుపోయి దాన క్రమాలు చేసి రావడం జరిగింది. స్వాతంత్రం పురస్కరించుకొని గణతంత్ర దినోత్సవం ఈరోజు మనం వార్త దేశమంతట చూడ పండుగ భావించుకొని చేస్తున్నాం. దాన్ని ఉద్దేశించి మన జంగసమ్మయ్య గారు 9వ సంవత్సరం నుండి అన్నదాన కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఇంత సేవాభక్తితో అన్ని కులమతాలు అతీతంగా ఈ జెండా పండుగ చేయడం చాలా సంతోషకరం. దీన్ని ఉద్దేశించి వారి ఈ సేవకునికి భగవంతుడు వీళ్ళ కుటుంబంపై అన్ని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇంకా ముందు కూడా సేవ కార్యక్రమం చేయాలని కోరుకుంటూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆజాద్ కా అమృత మహోత్సవ సందర్భంగా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు హర్ కా ఘర్ ఘర్ ఇంటింటే జెండా ఊరే కార్యక్రమం మరియు కన్నుల విందుగా ఈరోజు హనుమాన్ సేవా ట్రస్ట్ చైర్మన్ జంగసమ్మయ్య గారు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేపట్టాడు. అన్నదాన కార్యక్రమం సందర్భంగా వారి కుటుంబం ఆయురారోగ్యంగా ఉండాలని మన దేశం పాత స్మృతులు ఎంతోమంది త్యాగాల వలన ఈ మనకు స్వాతంత్రం వచ్చింది. వారిని గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ వారి ఆశయాలను కొనసాగించాలని వారి ఆశయాలను స్ఫూర్తిని వారిని స్ఫూర్తిగా తీసుకున్న సమయ గారు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు హనుమాన్ సేవా సమితి అధ్యక్షుడు జగన్సమ్మయ్య గారి ఆధ్వర్యంలో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఇది తొండ ఊళ్ళో చేయాలని ఆయన ఒక సంకల్పంతో ఇక్కడ 200 మందికి జెండా పండుగ గురించి అన్నదానం చేయడం జరుగుతుంది. ఇంకా వెనుకకెళ్తే ఆయన గతంలో చేసిన సేవా కార్యక్రమాలు కానీ ఈ అన్నదానాలు కానీ చాలా ఉన్నాయి. రీసెంట్గా నిన్నయాక ఉన్న సీతక్క గారు ఎమ్మెల్యే కలిసి తను ఒక 60,000 రూపాయల సామాగ్రి కూడా అక్కడ బీజపతలకు అందేయడం జరిగింది. ఈ సందర్భంగా మనకి తనకు మా వాసవి మాత ఆశీస్సులతో ఇంకా కూడా ఆయన చాలా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ఈ మన భారతదేశం ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో ఆ స్వతంత్రం వచ్చిన సందర్భంగా మేము ఇది 9వ సంవత్సరం మేము అన్నదానం చేయబట్టి అయితే ఇంతకుముందు కార్యక్రమాలు చేసేది. ఈ సంవత్సరం మన ఊళ్ళో చేయాలి గారెపల్లి అని గారెపల్లి చెప్తాను. మరి దీనికి ఈ భారతదేశంలో ఉన్న హిందువు ముస్లిం అందరూ కూడా జయ భారత్ అంటారు. చాలా చక్కటి సందర్భం ఇది. మనం ఎక్కడున్నా కూడా మానవత్వంతో అందరికీ సాయం చేయాలి. ఆ సాయాన్ని